మనం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడొద్దు అని నేను చెప్తే మరి పాస్టర్ల అసోసియేషన్ వారు మరి అది మా ముఖ్యమంత్రి ఆఫీస్ ప్రోత్బలమో లేదా మరి మా పార్టీ ఆఫీస్ ప్రోత్బలమో మా నియోజకవర్గ అంటే అక్కడ ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రబంధనంలో కూడా ఓడిపోయాడు ఒక ఆయన రాజుగారు ఈయన ఈ రాజుగారికి ఒక ఇందులో మొత్తం మీద అందరూ మనకు తెలిసిన వాళ్ళే అందులో ఇద్దరు ముగ్గురు ఉన్నారు పాస్టర్లు మిగిలిన వాళ్ళందరూ మా పార్టీ వర్కర్సే మా జిల్లా స్థాయి మండలం స్థాయి నాయకులు వీరందరూ సో వీళ్ళందరూ నేను దళిత ద్రోహిని పెట్టుకున్నారు అంటే ఇది పార్టీ పార్టీ స్పాన్సర్ ప్రోగ్రామ్ ఇది సో మై పార్టీ ఏ పార్టీ కోసం నేను బాబు మన రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా వెళ్ళొద్దు ఇలా అయితే మన పార్టీ మళ్ళీ ప్రభుత్వంలోకి రాదు మరి ఎవరొకరు కేసులు వేస్తారు ఇప్పటికే మన మీద చాలా ఉన్నాయని చెప్పి నేను చెప్తే మా పార్టీ వాళ్ళందరూ చక్కగా అందరూ హిందువులే చూసారుగా బొట్లు సో వీళ్ళు ఈ రకంగా చేయడం జరుగుతుంది మరి ఎంతవరకు పార్టీయే మరి రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన పార్టీయే మరి రాజ్యాంగం గురించి చెప్తే మరి ద్రోహి అంటాం ఎంతవరకు సమంజసం అనేది ఆ విజ్ఞులైన ప్రజలే నిర్ణయించుకోవాలి మరి అలాంటి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇంకా పార్టీలో ఉంచుకున్నారు సార్ అంటే ఏంటి పంపించేమనా అంటే మరి రాజ్యాంగ వ్యతిరేకని వాళ్ళే చెప్తున్నారు అంటే మరి ఇప్పుడు నాకు ఇది చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది మరి నేను ఇచ్చిన మంచి సలహాని రాజ్యాంగ ద్రోహి అని చెప్పి ఆ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది అనుకుంటా టైటిల్ అది ఫ్లెక్స్ చేసిన వాళ్ళకి సో కాబట్టి మేబీ ఆ రోజు ఎంతో దూరం లేదు పార్టీ మీద మీరేమన్నా కేసు వేయచ్చండి మిమ్మల్ని పార్టీ ప్రోత్సహించి మిమ్మల్ని రాజ్యాంగ వ్యతిరేకి మిమ్మల్ని ఇంత వ్యతిరేకంగా చేస్తుంది కదా అంటే పార్టీ కార్యకలాపాలు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేశారని మిమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం వాళ్ళకు ఉంది కాబట్టి నేను పార్టీ మా పార్టీ సిద్ధాంతం ఇదేనా మా పార్టీ సిద్ధాంతం ఎవరైనా క్రిస్టియానిటీ రిజర్వేషన్ల మీద రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమని చెప్తే అది యాంటీ పార్టీ యాక్టివిటీ కాబట్టి ఎస్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్ మేబీ ఆఫ్టర్ ఇది మీరు అడిగిన ప్రశ్నకి మా వాళ్ళకి తెలిస్తే కనుక డెఫినెట్గా ఈరోజు రేపు నాకు డెఫినెట్గా ఐ థింక్ ఐ మే గెట్ ఎక్స్పెల్డ్ బట్ చూద్దాం మరి పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా గతంలో మనం ఒకటి చెప్పుకున్నాం ఒక మంచి మాటలో భాగంగా మళ్ళీ ఎక్స్పెల్ చేయలేదంటే మీరు చేసింది కరెక్ట్ వాళ్ళు చేసింది తప్పనే కదా అర్థం ఏమో మరి గతంలో ఒక మాట మాట్లాడుకున్నాం మనం ఎక్స్పెల్ చేస్తే ఆ మాట కరెక్ట్ అనుకోవాలి ఏంటి గుర్తు తెచ్చుకోండి భోగాలము దాపరించిన వాడు మిత్రవాక్యము దీప నిర్వాణ గంధము అరుంధతిని వినడు కనడు మూర్ఖనడు అని అనుకున్నాం మరి అలా ఏదన్నా జరిగితే మంచిదే మరి మనమేం చేయలేము ఎందుకంటే నాకు ఇంత మంచి చెప్పాల్సిన అవసరం ఉండదు ఇంతలాగా గొంతు చించుకుని నా పార్టీ నా పార్టీ నా ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి నా ప్రీతం ముఖ్యమంత్రి నా ప్రీతం ముఖ్యమంత్రి అని ఇంతలాగా గొంతు చించేసుకోవాల్సిన అవసరం అయితే అప్పుడు రాకపోవచ్చు బట్ చూద్దాం మరి మీకు ఏమైనా ఇంటుందా మొన్న టీవీ ఫైవ్లో కూడా ఇలాగే అన్నారు ఏదో ఒకటి రెండు రోజులు అయిపోద్దని మరి రవికాంచని చోట కవికాంచని అంటారు మీ జర్నలిస్టులకే తెలుస్తాయి ఇలాంటివన్నీ ఏమైనా ఉందా అలాంటిది లేదా ఏమన్నా ఉందని అన్నారు ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి మనకి.